चंचलगूड जैलु रिमांड बीजेवैएम नायकुलनु माजी एम्मेल्ये कुन्नम श्रीशैल गौड् परामर्शिंचारु लीकेज ने प्रश्निंचिन बीजेएम कार्यकर्तलनु जैल्लो बेल राकुंडा केसुलु पेट्टारनि श्रीशैलं गौड् आरोपिंचारु। टीएसपीएससी पेपर लीकेजीलो केटीआर अनुचरुल पात्र उंदन्नारु। ग्रूप वन नोटिफिकेशन्लो 50 मंदि क्वालिफाइड अय्यारनि आरोपिंचारु। युवमोर्चा अध्यक्षुडु అన్యాయంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నందుకు నేను మరి మాజీ శాసన సభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గారు వచ్చి కలవడం జరిగింది। ముఖ్యంగా వారి దగ్గరికి వెళ్లి ఏం జరిగింది అని చెప్పేసి కూడా మొత్తం తెలుసుకోవడం జరిగింది। ఏదున్నా ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటే అంత అన్యాయం జరుగుతున్నది। ఏ చూసినా గానీ ఏ పని చేసినా గానీ ఈ రోజు అన్యాయం తర్వాత అవినీతి ఈ రకంగా మొత్తం రాష్ట్రానంతా కూడా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కుటుంబమే దోసుకోవడం, మరి వాళ్ళే ఈ రోజు మనం అందరం చూస్తున్నాం సీబీఐ దగ్గరికి ఈడీ దగ్గరికి వీళ్ళు చేసిన అన్యాయాలను కూడా ఈ రోజు మరి ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా వదిలిపెట్టదు వీళ్ళని, ఎందుకంటే తప్పకుండా ఈ రోజు ఈ ఎవరైతే బండి సంజయ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మరి తెలుగు మన భారతీయ యువమోర్చా పని చేస్తున్నదో వాళ్ళను మేము అభినందించవలసింది। ఈ రోజు టీఎస్పీఎస్సీ చైర్మన్ కమిటీ మెంబర్లను ముందుగా వాళ్ళను బర్తరఫ్ చేయాలి, అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి కేటీఆర్ గారిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి। ఇయాల మా యొక్క బీజేఎం నాయకుడు భాను ప్రకాష్, నాలుగు జిల్లాల ప్రెసిడెంట్లు, యువమోర్చా కార్యకర్తలు తెలంగాణ యువకుల పక్షాన ఉండి ఈ యొక్క తెలంగాణలో పేపర్ ప్రశ్న పత్రం లీక్ చేసి టిఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పి బయటపెట్టి ధర్నా చేస్తే ఈరోజు తెలంగాణ పోలీసు వారి మీద పెట్రోల్ తీసుకొచ్చిర్రు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిరని చెప్పి కేసు పెడితే 10 రోజులైనా వాళ్ళు జైళ్ళకి ఇంకా బయట రాలేరు। ఈరోజు జైల్లో ఉన్న వాళ్ళను మరి మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి గారు నేను పోయి వాళ్ళని పలకరించడం జరిగింది।